మనము సింటమ్ను బట్టి రోగం మందయం రోగాన్ని బట్టి మందిస్తాం లక్షణాన్ని రోగ లక్షణాన్ని బట్టి కాదు రోగం ఏంది రోగం ఏందంటే తెలంగాణను భారతదేశాన్ని తెలంగాణను ఆంధ్రను భారతదేశాన్ని పరిపాలిస్తున్నది డెమోక్రసీ కాదు కార్పొరేటోక్రసీ కార్పొరేట్ శక్తులే పరిపాలిస్తున్నాయి అమెరికాలో కూడా కార్పొరేటోక్రసీ అంటారు ఎగ్జాన్ కంపెనీ జెనాన్ కంపెనీ ఫోర్డ్ ఫింటో కంపెనీ ఎన్రాన్ కంపెనీ వాళ్ళదే పరిపాలన అక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు ఇక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు ఎవరైనా ఉన్నదనుకుంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉందనుకుంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందనుకుంటే వాడు అటు పక్క నుంచి చెప్తున్నాడైతే ఆడు బద్మాషిగాడు మన పక్క నుంచి చెప్తున్నట్టే ఆడు బేకూఫ్ గాడు ప్రజాస్వామ్యం అయితే లేదు కార్పొరేటోక్రసీ కార్పొరేట్ స్వభావం ఏది పార్టీలను నడుపుతున్నాయి కార్పొరేట్ కంపెనీలు అంబానీ కావచ్చు ఆదాని కావచ్చు బిర్లా కావచ్చు టాటా కావచ్చు కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ చేతుల్లోనే పత్రికలు వాళ్ళ చేతుల్లోనే మీడియా ఒక్కొక్క పార్టీకి ఎన్నెన్ని పత్రికలు ఉన్నాయి మనకు తెలుసు కదా చంద్రబాబుకు పత్రికలు ఉన్నాయి జగన్కు పత్రికలు ఉన్నాయి కేసీఆర్కి అయితే 6 ఛానళ్ళు 4 పత్రికలు 3 పువ్వులు 6 కాయలైనది మరి వాళ్ళదే ఉంటుంది ప్రజాస్వామ్యం ఎందుకు ఉంటుంది అవన్నీ మాఫియానే కదా కార్పొరేట్ మాఫియా చేతుల్లోనే మీడియా అంతా ఉన్నది కంపెనీలన్నీ ఉన్నాయి ఆర్థిక రంగం రాజకీయ రంగం మీడియా రంగం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది మిగతా రంగాలు కూడా వాళ్ళు చెప్పినట్టే చేస్తాయి దాంట్లో విచిత్రమైన ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు మనం తెలంగాణ ఎందుకోసం కొట్లాడుకున్నాం ఆంధ్ర కార్పొరేట్ మాఫియా నుంచి విముక్తి చేయడానికి కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది తెలంగాణ వచ్చినాక మళ్ళీ మెగా కృష్ణారెడ్డే కదా కాంట్రాక్టర్ మళ్ళీ ఆ తెలంగాణ ఎవడన్నాడా లేడు కదా మంత్రులంతా ఎవరు తెలంగాణ వద్దన్నోలే కదా అరే దుబ్బముక్కోడా తెలంగాణ అంటావురా నీ మెడలు పట్టుకొని నేలకు ముక్కు రాపిచ్చి 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 సన్నగా చేసి శ్రీదేవి ముక్కోలు చేస్తారా అన్నోళ్ళు మంత్రులు ఇప్పుడు వాళ్ళే కదా పోరల్ని కొట్టినోళ్ళు భర్త తీసుకొని కొట్టినోళ్ళు ఉస్మానియా పిల్లల్ని జై తెలంగాణ అంటే కొట్టినోళ్ళు మంత్రులంతా వాళ్ళే కాంట్రాక్టర్లు వాళ్ళే మెగా కృష్ణారెడ్డే కాదు బస్వాపూర్లో యాదగిరిగుట్ట దగ్గర బస్వాపూర్ ప్రాజెక్టు మునిగింది మునిగిపోతే 3 ఏళ్ళ నుంచి నష్టపరిహారం లేదు వ్యవసాయం లేదు పాపం పేద రైతు ముదిరాజు రైతు నాకు నష్టపరిహారం ఇయ్యరా ఎట్లా చేస్తారు అని అడిగినందుకు కాంట్రాక్టర్ వచ్చి చితగొట్టిండు ఎవరా కాంట్రాక్టరు ఆంధ్రలో పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందరు చూస్తున్నా కొట్టిండు ఎవరైనా మాట్లాడిందిరా ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడిందా భర్త తీసుకొని భర్తం పట్టాలి కదా వంది అన్ని పత్రికల్లో వచ్చింది కదా ఎందుకు మాట్లాడతలేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల్లోకి ఎందుకు పోయింది మెగా కృష్ణారెడ్డి చేతుల్లోకి ఎందుకు పోయింది చివరికి ఏమైందంటే మరి మేనేజ్మెంట్లు ఏం చేస్తున్నాయో తెలియదు ఆ రోజుల్లో మనం జరిగింది ఏంది పెద్ద కంపెనీ ప్రపంచంలో వర్స్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ విచ్ బిగాన్ 1760 తర్వాత అన్నిటికంటే పెద్ద ప్రమాదం ప్రపంచంలోనే భోపాల్ గ్యాస్ మిగ్ గ్యాస్ లీక్ ఒక్కరోజు 65,000 మంది చచ్చిపోయినారు ఆ తర్వాత 1 ఇయర్లో 1.5 లక్ష చచ్చిపోయినారు కానీ సుప్రీంకోర్టు 1997-84లో ప్రమాదం జరిగింది 13 ఏళ్ల తర్వాత ఏ మామది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఏంది ఇట్ ఇస్ లైక్ కార్ యాక్సిడెంట్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ విచిత్రం ఏంటంటే ఆయన్నే ఆన్ రిటైర్మెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే తాను విల్ అస్యూమ్ ఛార్జ్ అస్ చైర్మన్ ఆఫ్ భోపాల్ గ్యాస్ హాస్పిటల్ ట్రస్ట్ టు బి క్రియేటెడ్ విత్ ద కార్పస్ ఫండ్ ఆఫ్ 140 crores అటువంటి జడ్జిమెంట్ అన్ని పత్రికలు దుమ్మెత్తు పోసినాయి కేసులు పెట్టినరా పెట్టలే కదా ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఆయన కూతురు కూడా విమర్శించారు నీ కూతురు కోసం ఏం చేసినాడు అని దొంగ పనులు చేసినామని చెప్పారు ఆ రోజులు ఏంది ఇప్పుడు ఎందుకు వస్తుంది ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలు బరి తెగించినాయి మాట్లాడేటోళ్ళు లేడు ఏ పార్టీలు మాట్లాడాయి ఏ రాజకీయ నాయకులు మాట్లాడరు ఏ పత్రికలు మాట్లాడాయి సభ్య సమాజం పౌర సమాజం మాట్లాడదు మౌనంగా ఉంటుంది అందరిని కొనేస్తున్నారు మనలాంటి వాళ్ళు పిచ్చోళ్ళం మాట్లాడతాం మా దామోదర్ రాయ నరసింహారావు లాంటి వాళ్ళు వచ్చి కూర్చుంటారు తక్కిన వాళ్ళు మాట్లాడాలి కదా తక్కిన వాళ్ళు ఎందుకు రారు ఇది ఈరోజు కార్పొరేట్ పరిపాలనే ఉన్నది దేశంలో ఇంకా అది దిగజారిపోయి క్లెప్ కార్పొరేటోక్రసీ యాజ్ డీజనరేటెడ్ ఇంటూ క్లెప్టోక్రసీ
క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. చోరస్వామ్యం జనస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యం కాదు, చోరస్వామ్యం. ఎక్కడ చూసినా చోరులే కనిపిస్తున్నారు గద్దె మీద కూర్చున్నారు. చోర్ బద్మాషం కి భారత్, సియాసత్ కా మానే చోర్ బద్మాషం కి భారత్, ఆ భారతే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ప్రజాస్వామ్యం వైపు దేశాన్ని తీసుకొని పోవాలి, తెలంగాణను తీసుకొని పోవాలి, ఆంధ్రను తీసుకొని పోవాలి, భారతదేశాన్ని తీసుకొని పోవాలి, ఢిల్లీ వాళ్ళని కూడా తీసుకొని పోవాలి, అందరు తీసుకొని పోవాలి. అందరూ వాళ్ళ చేతిలో బందీలు అయినారు. మొత్తం దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం అంతా, ప్రజా నాయకులందరూ, పార్లమెంట్ అంతా, ఎంపీలందరూ, ఎమ్మెల్యేలందరూ చోరతంత్రం చేతిలో బందీలు అయి ఉన్నారు. వాళ్ళని విడిపించాలి. విడిపిస్తేనే దేశం ప్రజాస్వామ్యం సుభిక్షంగా ఉంటుంది, లేకపోతే దేశం నాశనం అయిపోతుంది. దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు. అందరినీ తాగుబోతులను చేసినారు. ఎక్కడ చూసినా మన కేసీఆర్ బర్త్డేకు, 14 ఏళ్ళు 14 ఏళ్ళ పిల్లకు ప్రతి ఊర్లో 100 మందికి బీర్ బాటిల్ ఇచ్చారు, బీర్ బల్లం చేసారు. అడుగుతున్నారా ఎవరైనా? ప్రశ్నిస్తున్నారా? చిన్నపిల్ల కట్టిస్తున్నారా? అడుగుతున్నారా? ఎవరు లేరు. సోషల్ మీడియాలోనే వస్తున్నది కాబట్టి సోషల్ మీడియా నొరుమూయాలి. ఇది దీన్ని గట్టిగా ఎదిరించాలి. ఎదిరించకపోతే ప్రమాదం ఉంది దేశానికి. కార్పొరేట్ శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. పొద్దున్న లేస్తే మొత్తం విదేశీ, ఆ కార్పొరేట్లు కూడా విదేశీ కార్పొరేట్లు, స్వదేశీ కార్పొరేట్లు అనడానికి వీల్లేదు, అందరూ విదేశీ. దేశాన్ని పరిపాలిస్తున్నది మొన్నటిదాకా 1947 దాకా పరిపాలించింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తుంది అమెరికన్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మొత్తం పెట్టుబడులన్నీ వాళ్ళే, అన్ని రంగాల వాళ్ళే. ఆసుపత్రులు కూడా హైదరాబాద్ ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు ప్రయాణాలని చెప్పండి, విద్య వైద్యం అన్ని వాళ్ళే. రాజకీయ నాయకులు కూడా వాళ్ళే శాసిస్తున్నారు. కాబట్టి మనం ఈ దుశ్శాసన పర్వం నుంచి, దుశ్శాసన పర్వం ఇప్పుడు జరుగుతున్నది, దీని నుంచి కాపాడుకోవాలంటే మళ్ళీ సోషల్ మీడియా ద్వారానే, సోషల్ మీడియా తప్ప ఇంకో మీడియా లేదు. ఆ శ్రీనివాసరెడ్డి గారు గుర్తున్నది జర్నలిస్ట్ ఉద్యమం స్లోగనే, చలపతిరావు గారి స్లోగన్ ఏంటంటే డీలింక్ ప్రెస్ ఫ్రమ్ ఇండస్ట్రీ. పారిశ్రామిక సంస్థలకు పత్రికలు నడిపే హక్కు ఇవ్వద్దు, వాళ్ళకు లైసెన్సులు ఇవ్వద్దు అనేది. కానీ ఇప్పుడు అంతకంటే దొంగలకు, దుర్మార్గులకు, లంగల్ లఫంగలకు పత్రికలు, ఛానల్ నడిపే అధికారం ఇస్తున్నారు, లైసెన్సులు ఇస్తున్నారు. జర్నలిస్ట్ ఉద్యమం శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు చెప్తుండే, చలపతిరావు గారు ఎప్పుడు చెప్తుండ్రి డీలింక్ ప్రెస్ ఫ్రమ్ ఇండస్ట్రీ. ఏ కంపెనీ ఉన్నా సరే, ఆఖరికి చెప్పులు చేసే పరిశ్రమ ఉన్నా వానికి పత్రికలు నడిపే లైసెన్స్ ఇవ్వద్దు, అది స్లోగన్ ఆ రోజు. కానీ ఇప్పుడు మందిని చంపే కంపెనీలు ఉంటే కూడా దుర్మార్గులకు కూడా, దొంగలు దుర్మార్గులందరికీ ఛానళ్ళు పత్రికలు పెట్టే అధికారం ఇచ్చిండ్రు. ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఫారెస్ట్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, మీడియా అంటేనే మాఫియా తయారైంది. కాబట్టి వానికి ధైర్యం వచ్చింది, వాడు నోటీసులు ఇస్తున్నాడు. నోటీసులు ఇచ్చే అధికారం ఎట్లుంది? మేఘా కృష్ణారెడ్డికి ఎట్లుంది? మనం నెక్స్ట్ రౌండ్ టేబుల్ పెడదాం, ఎవడో మంత్రి మంత్రిని పిలుద్దాం, రారా మంత్రి మేఘా కృష్ణారెడ్డి కూడా పిలుద్దాం, నువ్వు తెలంగాణలో ఎట్లుంటావు రా అడుగుదాం, ఎట్లుంటాడు తెలంగాణలో వాడు, దొంగ పనులు ఎట్లా చేస్తాడు, భర్తం పట్టుకోవాలి, లాఠీ వాడు లూటీ చేస్తున్నాడు, మనం లాఠీ రేపాలి. మళ్ళా తెలంగాణ సాయుధ పోరాటం కాలంలో శ్రీనివాసరెడ్డి గారు తెలుసు, గుత్పల సంఘం వచ్చింది, అంటే లాఠీల సంఘం. మళ్ళా తెలంగాణలో ప్రతి ఊర్లో ప్రతి యువకునికి లాఠీ ఇవ్వాలి, మనం లాఠీ ఇవ్వకపోతే వాడు బీర్ బాటిల్ ఇస్తాడు, వాడు బీర్ బాటిల్ లాక్కొని మనం లాఠీ ఇవ్వాలి, మళ్ళీ లాఠీ గుత్పల సంఘం పెట్టాలి, దొంగల బద్మాషుల భర్తం పట్టాలి, అప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుంది. లేకపోతే మానవ జాతి కూడా ఉండదు, భారతదేశం కూడా తొందరలోనే 140 కోట్ల జనాభా, పిల్లలందరూ తాగి తాగి 14 కోట్ల జనాభాకు పడిపోయే దుస్థితి ఉన్నది. కాబట్టి మనం ఏం చేస్తామో చూద్దాం. రేపు జరగబోయేది చాలా భయంకరమైన పరిణామాలు ఉంటాయి, ఆ పరిణామాల నుంచి దేశం